చిరంజీవి వైష్ణవి ఆహ్వానించండి. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, ఇది కూడా సంగీతం ఇళయరాజా గారు, గానం బాలు జానకమ్మే, జగదేక వీరుడు అతిలోక సుందరి అని ఒక చిన్న అబ్బాయి తీశాడు ఆ సినిమా. ఎవరు ఆ డైరెక్టర్? సినిమాకి ఎందులో బియ్యే అని ఉంటుంది రాఘవేంద్రరావు. బి అసలు ఎందుకు వేసుకున్నావు రాఘవ? బిఏ అన్నది ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పు నాకు కొంచెం. అంటే ఫస్ట్లో ఒక నాలుగు పిక్చర్లకి కే రాఘవేంద్రరావు బిఏ అని వేశారు, ఈశ్వర్ గారు ఉండేవారు. ఏదో పిక్చర్కి అది లేకుండా ఉంది, నేను పెద్దగా నోటీస్ చేయలేదు. ఆ పిక్చర్ ఫెయిల్ అయింది. సరే అప్పటి నుంచి నేను స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ ఎప్పుడు వేసుకుని ఒకటి దర్శకత్వం వేసుకుంటాను. ఇది ఒక్కటి మటుకు ఏమనుకోవద్దు, ఆ బిఏ ఏంటి ఇంట్లో అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. అది బ్రాండ్ అయిపోయింది అంతే. ఇదిలా
జతిలో నిన్ని కలిపి దేవగానమంతా ఇంకి పాటలాయే మనసు మమత అన్ని కలిసి వెన్నెలల్లే వచ్చి వేద మంత్రమాయి బహుశా మనస వాచ వలచి మేనకల్లే వచ్చి జానకల్లే మారే కులము గుణము అన్ని కుదిరి నీవు లేని నింగిలోన విలిగే ఉదయం విదికే విలయం నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం మనసే మరణం చాలా అద్భుతంగా పాడావమ్మా. 25 ఏళ్ళ క్రితం తీశాను ఈ పాట. నాకు ఇంకా ఆ సెట్లోనే శ్రీదేవితోనే ఉన్నట్టుంది. చిరంజీవి శ్రీదేవితో మంచి పర్వాలేదు. శ్రీదేవి అన్న కూడా పర్వాలేదు, మర్యాదగా ఉండదని మళ్ళీ చిరంజీవి అని కూడా చెప్తున్నారు ఆయన. ఈ పాటకి చాలా ట్యూన్లు చేశారు బాలు. ఇళయరాజా గారు ఒక ట్యూన్ చేసే అది ఫైనల్ ఆల్మోస్ట్. అవును అవును కరెక్ట్. కానీ నేను ఏమంటే ఇది ఒక దేవత ఒక మనిషితో పడుతుంది, దేవత ఒక మనిషితో రొమాన్స్లో పడింది. గీతాంజలిలాగా ఒక హాంటింగ్ ఇది కావాలండి స్టార్టింగు అని అడిగినప్పుడు వెంటనే ప్రియతమా ఆయన లైన్ కూడా ఆయనది. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. అలా గురువు గారు వేటూరు గారు రాయలేని భాషలో రాయలేని భాషలో ఎన్ని ఎన్ని ప్రేమ లేఖలు. అంటే దేవత కదా రాయటం అంటే డీటెయిల్డ్గా ప్రతి లైన్ చూసినా కూడా ఒక దేవత పాడితే ఎలా ఉంటుందో లాజికల్ కాదు ప్యూర్ లాజికల్. ఇందులో చిన్న సీక్రెట్ ఉంది. ఇటువంటి మ్యూజిక్ టేస్ట్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటాయి ఈ పాటలు. మాసుకి అబ్బనీ తీదేని దెబ్బ అనే దానికి డబ్బులు విసిరారు. ఆ పాట నేను 1.5 డేలో తీశాను బాలు. ఈ పాట 12 రోజులు తీశాను. కవి ఎప్పుడు కూడా కేవలం పాట సందర్భాన్ని తెలుసుకొని పాట రాయడం జరుగుతుంది, కానీ సుందరామూర్తి కథ తెలుసుకుంటాడు, కథ చెప్తాడు పాటలో. ఇది టఫ్ పోర్షన్. ఈ పాటలు ఏంటి తెలుసా? ప్రియతమా ప్రియతమా ప్రియతమా. ఇది కట్ చేస్తే కానీ మన ఆ నోట్ సరిగ్గా ఉందో లేదో తెలియదు. అది కట్ చేయకుండా ప్రియతమా ఒకటే రావు. ప్రియతమా ప్రియతమా ప్రియతమా. ఆ ఎండ్ సంగతులన్నీ ఫాస్ట్గా నేస్తున్నాం. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బ్రతుకులో నిబంధమా అంతే బంధమా అంటున్నా ఫాస్ట్గా. పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలి రాని నేస్తమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా. Such an affectionate 3 grades he has given. Aa modulation vaste inka baaguntundi expression side nunchi. Migitha vanta pakkaga padesavam. Thank you. God bless you. You can go back.